హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అలా వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పుష్ప. తనకెంతో ఇష్టమైన సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ చిత్రంపై ఆయన ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలిసారిగా అల్లు అర్జున్కి జోడీగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్కి ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి మంచి స్పందన లభించింది. ఇక ఈ చిత్రం మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే మాస్ పాత్ర పోషిస్తూ ఉండగా ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు విలన్గా నటిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలి అనేసి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ని జనవరి 1వ తేదీన, అనగా 2021వ సంవత్సరం తొలి రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా వార్తలైతే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే పుష్ప టీజర్కు సంబంధించిన వర్క్ చిత్ర బృందం ప్రారంభించినట్లుగా సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తే కనుక నిజమైతే బన్నీ ఫ్యాన్స్కు సూపర్ న్యూస్ అని చెప్పక తప్పదు. మొత్తానికి పుష్ప టీజర్ రిలీజ్ అవుతుందా లేక మోషన్ పోస్టర్ను రిలీజ్ చేస్తారా అన్న విషయం త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది. మొత్తానికి జనవరి 1వ తేదీ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పుష్ప టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది అనేసి తెలుస్తుంది. మరి ఈ విషయం మీద చిత్ర బృందం నుండి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.